చివరిగా వెంకట్ నాయక్ గారు మరి మీ యొక్క సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు మొత్తానికి జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి దాన్ని చరివిత చరవణంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కంటే మరి అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఆల్రెడీ మరి 1200 మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరి అమరుల యొక్క కుటుంబాలు ఉన్నాయో వారిని ఎలా సాధిస్తే బాగుంటుందంటారు ఫైనల్గా ఫైనల్ శ్రీకాంతాచారి గారి ఆత్మశాంతి కలగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థుల నాయకులు కానీ లేకపోతే ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో ప్రస్తుతం అయితే యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగాలు కల్పిస్తే ఆటోమేటిక్గా ఆయన ఆత్మశాంతి కలుగుతుంది ఎందుకంటే దానికోసమే కదా ఆయన కొట్లాడింది అందు దాంతోపాటు ఎవరైతే అమరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్నగారు చెప్పినట్టు సామాజికంగా ఆర్థికంగా కొంత రాజకీయంగా కూడా వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి ఆసక్తి ఉన్న వాళ్ళకి 100% కల్పించాలి ఇప్పుడు ఆప్షన్ ఉన్నప్పుడు ఏదో ఆర్థికంగా బలం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళకు పక్కన పెడదాంట్లో కాకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ త్యాగాలు వృధాగా కాకుండా పోతాయి కనీసం అంటే తల్లిదండ్రులు బాధలో ఉంటారండి ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ దిశగా కనుక వెళ్తే మాత్రం ఇప్పటికీ చాలా డిలే అయింది ఇప్పటి కనుక ఆ దిశలో అంటే ఆ వేలో కనుక వెళ్తే మాత్రం 100% కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుందండి రైట్ అండి ఇప్పుడు చివరిగా మరి ఆత్మలు ఇప్పుడు అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఇప్పుడు సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వారి కుటుంబాలకు కానీ వారికి కానీ ఎలా ఏం చేస్తారు దానికి సంబంధించి ఒక మెసేజ్ ఏమంటారు మనం అంటే ఈ ప్రజా తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా తెలంగాణ అంటే చైతన్యవంతంగా అంటే అన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా చైతన్యం కలిగినది రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో త్యాగాలు ఏమి కొత్త కాదు కానీ త్యాగాలు చేసి ప్రతిసారి వాళ్ళని ఎవరైతే కేసీఆర్ లాంటి వాళ్ళని అందలం ఎక్కించి తర్వాత మనల్ని బాధపడతట్లు కాకుండా త్యాగాలు చేయడం కాదు మనం పోరాడదాం కలిసికట్టుగా పోరాడదాం చైతన్యవంతులు అయిదాం చదువుకున్నాం చదువుతో పాటు ఈ అంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ ప్రాథమిక హక్కులు ఎవరైతే ఉన్నాయో ఆ హక్కులు మనం బాగా అంటే తెలిసిన వాళ్ళం మనం తెలిసిన వాళ్ళం కాబట్టి వాళ్ళు పెట్టే భిక్ష మీద మనం ఆధారపడాల్సిన బతికి అంటే ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు కొట్లాడదాం కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ కూడా కొట్లాడి సాధించుకున్నాం కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెచ్చగొట్టి ఆ విద్యార్థులను బాగా రెచ్చగొట్టి వాళ్ళని ఆత్మహత్యల వైపు తీసుకెళ్లారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు మనం చైతన్యవంతులు అవుదాం కొట్లాడదాం కొట్లాడి మన హక్కులను మనం సాధించుకుందాం ఉద్యోగాలు ఇవ్వాలి అదేం వాళ్ళ సొమ్ము కాదు కదా మనకు రావాల్సింది అది దాన్ని కొట్లాడి తెచ్చుకుందాం మనకి ఏదైతే సంక్షేమ ఫలాలు కానీ ఇంకేదైతే మన హక్కు అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ఒక ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చుకోవడం కోసం మన ఉద్యోగాలు మనకు రావడం కోసం కొట్లాడి దాన్ని సాధించుకున్నాం ఇది మాత్రం నేను ప్రస్తుతం విద్యాలోకానికి అంటే ఈ విద్యార్థి లోకానికి నేను చెప్పదలుచుకున్నాను మనం మరణం అమరులలో అయితే అలా అంటే అవుతూ అవుతూ పట్టే మన తల్లిదండ్రులకు మనం అంటే ఒక శోకాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం అలా అది పిరికి వాళ్ళ చర్య మనం అలా ఎందుకు చేయాలి మనం అందరూ ఒక చోట సంఘటితం అవుదాం ఏదైతే అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో 2014 కంటే ముందు ఆ ఉద్యమ స్ఫూర్తి సావలే కేసీఆర్ గారు చంపాలని అనుకున్నప్పుడు కూడా అది సావలే అది ఇప్పటికీ బతికే ఉంది దాన్ని అందరూ ఒక చోట సంఘటితమై ఈ ప్రభుత్వం మీద ఇంకా మనం పోరాడడానికి ట్రై చేద్దాం ఆటోమేటిక్గా మన హక్కులు మనం సాధించుకుందాం రైట్ అండి వెంకట్ నాయక్ గారు థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అండ్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి మరి మొత్తానికి ఉద్యమాలు అనేవి మరి ఊపిరులు తీసుకునేలా కాకుండా ఊపిరులు పోసేవిగా ఉండాలి అదేవిధంగా మరి ఏదో నిరుద్యోగంతో మరి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా సరికాదు మరి బ్రతికి మరి అంటే బ్రతికి సంతోషంగా బ్రతకాలి అదేవిధంగా మరి చచ్చి సాధించేది ఏం లేదు మరి కొట్లాడి తెచ్చుకున్న ఈ యొక్క తెలంగాణలో మరి ఉద్యోగాల కోసం అవసరమైతే మళ్ళీ ఒకసారి కొట్లాడదామంటూ కూడా ఆ స్ఫూర్తిని అందరూ మరి మిగిలించుకోవాలంటూ కూడా మరి స్టూడెంట్ యూనియన్ నాయకులు మరి వెంకట్ నాయక్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క 1200 మంది అమరవీరుల యొక్క కుటుంబాలను కూడా ఆదుకుంటూ మరి అదేవిధంగా వారికి సంబంధించిన వారితో పాటుగా మరి మిగతా ఎవరైతే పోరాటంలో వారు తాము సైతం అంటూ వచ్చారో వారిని కూడా మరి వారి యొక్క ఆసక్తులను బట్టి వారికి ఆర్థికంగా లేకపోతే ఇతరితర అన్ని రూపాయలలో కూడా ఆదుకోవాల్సిన ఆ యొక్క చిత్తశుద్ధి చూపించుకోవాల్సిన ఆ యొక్క అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ కూడా గుర్తు చేశారు ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్